ఈ సందర్భంగా నేను కొన్ని ముఖ్యమైన విషయాలు మీ దృష్టికి తీసుకొస్తాను. ఈ రోజు తెలంగాణ విమోచన దినం అని మనం చెప్పుకుంటున్నాం. ఈ విమోచన ఎవరి నుండి జరిగింది, విమోచన ఎవరు విమోచనలో ముఖ్యమైన పాత్ర నిర్వహించారు, ఈ విమోచనకు ముందు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఈ ప్రాంతాన్ని పరిపాలన చేసిన నైజాం నవాబ్ యొక్క స్వభావం ఏంటి, ఆ నైజాం నవాబ్ ప్రభుత్వాన్ని పరిపాలనని ఎందుకు అంతం చేయాల్సి వచ్చింది అనేది మనం అర్థం చేసుకోవాలి. నైజాం నవాబ్ హైదరాబాద్ రాష్ట్రాన్ని ఆ రోజు పరిపాలించేవాడు. హైదరాబాద్ రాష్ట్రం అంటే తెలుగు ప్రాంతమైన తెలంగాణయే కాకుండా మరాఠా ప్రాంతం కొంత, కన్నడ ప్రాంతం కొంత కలిసి హైదరాబాద్ సంస్థానంగా ఉండేది. ఈ సంస్థానంలో నైజాం నవాబు ఫ్యూడల్ పరిపాలన సాగేది, అత్యంత దుర్మార్గమైన పరిపాలన. ఆ దుర్మార్గాలు, ఆనాడు జరిగిన అన్యాయాలు, అక్రమాలు, ఫ్యూడల్ ప్రభువుల యొక్క దౌర్జన్యాలు ఇవన్నీ మనకందరికి తెలుసు, చెప్పుకోవాల్సిన పని లేదు. బందగి దగ్గర నుంచి నిజాం నవాబుకు వ్యతిరేకంగా పోరాడి ప్రాణాలు అర్పించిన వాళ్ళందరి చరిత్ర మనకు తెలుసు. చాకల ఐలమ్మ భూ పోరాటం తెలంగాణ సాయుధ పోరాటానికి ప్రారంభంగా ఏ రకంగా జరిగిందో మనకు తెలుసు. ఆ పోరాటం సందర్భంలో కొమరయ్య ఏ రకంగా బలిదానం చేశాడో, తన ప్రాణాన్ని ఇచ్చాడో, అది ఏ రకంగా ఒక జ్వాలకి ప్రజ్వలించడానికి కారణమైందో మనందరికీ తెలుసు. ఆ తర్వాత నైజాం సర్కార్కి వ్యతిరేకంగా మొత్తం రైతాంగం చేసిన తిరుగుబాటులో 4,000 మంది ఆణిముత్యాలైన విప్లవకారులు తమ ప్రాణాలను అర్పించి పోరాటం చేసింది కూడా మనకు తెలుసు. 4,000 మంది ప్రాణాలు ఇవ్వడమే కాదు, దాదాపు 50,000 మందిని నైజాం జైళ్లలో పెట్టి చిత్రహింసలు చేసి క్రూరంగా హింసించారు. 100 కోట్ల రూపాయల ఆస్తులన్నింటినీ ధ్వంసం చేశారు, పశువులను చంపారు, గ్రామాలను తగలబెట్టారు, మహిళల్ని మానభంగం చేశారు. ఇటువంటి అనేక క్రూరమైన చర్యలకి నైజాం పాలకులు పాల్పడ్డారు. ఆ రోజు రజాకారులుగా పేరు పొందిన గుండాలు, నైజాం కిరాయి సైన్యాలు ఆ రకంగా అత్యంత కిరాతకంగా అణిచివేయాలని ప్రయత్నం చేశారు. అయినా ఈ ఉద్యమాన్ని అణిచివేయలేకపోయారు. నైజాం ఉన్నంతకాలం ఉద్యమం పోరాటం ఉధృతం అవుతూ కొత్త ప్రాంతాలకు విస్తరిస్తూ సాగింది. కానీ ఈ ఉద్యమాన్ని అణిచివేసింది నైజాం సర్కార్ కాదు, ఆ నైజాం సర్కార్కి చేత కాలేదు, అస్త్ర సన్యాసం చేశారు. నైజాం సర్కారు ఇంకొక కొన్నాళ్ళుంటే ఆ నైజాం సర్కార్ పతనమైపోద్ది, ఈ రైతాంగ వీరులు స్వాధీనం చేసుకుంటారని చెప్పేసి ఒక భయం నైజాంకి పట్టుకుంది. నైజాంకు పట్టుకుంటే పెద్ద సమస్య కాదు, ఆ రోజు అధికారంలోకి వచ్చిన స్వాతంత్రం తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ వాళ్ళకు పట్టుకుంది, నెహ్రూ గారు ప్రధానమంత్రిగా ఉన్న ఆయనకు పట్టుకుంది, ఆనాడు హోమ్ మినిస్టర్గా ఉన్న సర్దార్ వల్లభాయ్ పటేల్కి పట్టుకుంది. మనం ఆలస్యం చేశామంటే ఈ మొత్తం తెలంగాణ ప్రాంతమే కాదు, హైదరాబాదు రాష్ట్రమే కమ్యూనిస్టు యొక్క స్వాధీనం, వాళ్ళ యొక్క ఆధీనం కిందకు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి తొందరపడాలని చెప్పేసి 48 సెప్టెంబర్లో యూనియన్ సైన్యాలు 50,000 సైన్యాలను ఇక్కడ తీసుకొచ్చారు. నైజాంను ఓడించడానికి కాదు, నైజాం అప్పటికే కాళ్ళు ఇరిగిపోయినాయి, అప్పటికే కూలిపోవడానికి శిథిలమైపోయి కూలిపోవడానికి సిద్ధంగా ఉంది. కాబట్టి ఆ నైజాంను ఏదో ఓడించడానికి 50,000 సైన్యాలు రాలా. కమ్యూనిస్టులు మరింత పెరగకుండా, బలపడకుండా ఈ సాయుధ పోరాటం విజయం సాధించకుండా, సాయుధ పోరాటం ఏ అంశాలకైతే ఉద్దేశించిందో ఆ అంశాలన్నింటినీ సాధించుకోకుండా మధ్యలోనే దాన్ని అణిచివేయాలని చెప్పేసి వచ్చారు. 50,000 సైన్యం, నిజాం ఎంత కిరాతకంగా ఉద్యమాన్ని అణిచివేసిందో అంతే కిరాతకంగా ఈ 50,000 సైన్యాలు మొత్తం తెలంగాణ ప్రాంతం అంతా జల్లెడబెట్టి కమ్యూనిస్టులు ఏరి హత్య చేసి ఆ రకంగా అణిచివేయడానికి పూనుకున్నారు. అయితే కమ్యూనిస్టు పార్టీ ఆ రోజు తమ అనుకున్న లక్ష్యాన్ని సాధించింది. ఆ లక్ష్యాన్ని కాపాడుకోవడానికి ఒప్పందం చేసుకుని సాయుధ పోరాటాన్ని ఉపసంహరించింది. ఏం లక్ష్యాలు సాధించింది?
మొదటిది ఈ హైదరాబాద్ రాష్ట్రాన్ని నైజాం సర్కార్ నుంచి విముక్తి చేసింది మొదటి లక్ష్యం సాధించింది ఇది కమ్యూనిస్టులు సాధించారు కాంగ్రెస్ వాళ్ళు కాదు రెండవది వెట్టి చాకరీ కోసం నైజాం నవాబు వెట్టి చాకరీ చేయించుకొని దుర్మార్గంగా దోపిడీ చేసుకొని సంపదను కూడబెట్టుకునే దాన్ని పూర్తిగా భగ్నం చేసి వెట్టి చాకరీని రద్దు చేయించింది అది కమ్యూనిస్ట్ పార్టీ అది కాంగ్రెస్ పార్టీ కూడా కాదు మొత్తం 3000 గ్రామాల్లో పెద్ద పెద్ద దొరల నుంచి దేశభక్తుల నుంచి పట్టాల నుంచి పట్వారీల నుంచి లక్షల ఎకరాలు తీసి 10 లక్షల ఎకరాలు తీసి రైతులకి పేదలకి వాళ్ళందరికీ పంపిణీ చేసేసింది ఆ రకంగా భూ సంస్కరణలు చేసేసింది ఇది కాంగ్రెస్ వాళ్ళు కాదు కమ్యూనిస్టులు చేశారు 3000 గ్రామాల్లో ప్రజా పరిపాలన సృష్టించింది గ్రామ కమిటీలు ఏర్పాటు చేసింది నైజాం సర్కార్ పాలన కాదు ఇది ప్రజల పాలన ప్రజలే పాలించుకుంటారని చెప్పేసి గ్రామ సమితులు పెట్టి పరిపాలన చేయించింది ఇప్పుడు పంచాయతీల గురించి మాట్లాడుకుంటున్నాం సర్పంచుల గురించి మాట్లాడుకుంటున్నాం ఎంపీటీసీల గురించి మాట్లాడుకున్నాం జడ్పీటీసీల గురించి మాట్లాడుకుంటున్నాం ఇప్పుడు కానీ గ్రామ పరిపాలన అధికార వికేంద్రీకరణ మొట్టమొదటి అజెండాలో చేసుకొచ్చి అమలు చేసింది కమ్యూనిస్ట్ పార్టీలో తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం చెప్పేసి దృష్టి తీసుకొస్తున్నాం మరో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ పోరాటం ఎవరో హిందువులు చేసింది కాదు ఎవరో ముస్లింలు చేసింది కాదు మొత్తం కార్మికులు కర్షకులు మొత్తం ప్రజలందరూ కులం మతం ప్రాంతం సృష్టిమిత్తం లేకుండా సమైక్యంగా చేసిన పోరాటం ఇది కన్నడ వాళ్ళు లేరు మరాఠాలు లేరు తెలుగు లేరు అందరూ కలిసి పోరాటం చేశారు హిందువులు లేరు జైనులు లేరు ముస్లింలు లేరు అందరూ కలిసి పోరాటం చేశారు ఎవరు మొదటి ప్రాణం ఇచ్చినా మొదటి తిరుగుబాటు చేసిన బందకి ఎవరు నిజాంకు వ్యతిరేక నిజాం ముస్లిం ప్రభు అంటున్నారు ఆ ఇస్లాం నిజాం ముస్లిం ప్రభుకు వ్యతిరేకంగా మొదట తిరుగుబాటు చేసింది ఈ బందకి దొడ్డి కొమరయ్య ఐలమ్మ వీళ్ళు హిందూ మత కుటుంబాల నుంచి వచ్చారు ఈ హైదరాబాద్ నగరంలో జర్నలిస్ట్ గా ఉన్నాడు ఫైబుల్లా ఖాన్ ఆయన నిజాంకు వ్యతిరేకంగా తన కళాన్ని ఉపయోగించి నిజాం పరిపాలనని వణికించాడు అందుకని ఆ షోయబుల్లా ఖాన్ని ఈ నిజాం కిరాయి గుండాలు ఆయన హత్య చేశారు ఎవరు హత్య చేశారు ముస్లిం ప్రభువుగా చెప్పుకునే నిజాం షోయబుల్లా ఖాన్ని ముస్లింని హత్య చేశారు అందుకని ఇది ముస్లింలు సమస్య కాదు ఒక నిరంకుశ చూడల్ ప్రభుకు వ్యతిరేకంగా ఒక ప్రజాస్వామికి వారి తిరుగుబాటు ఆ తిరుగుబాటును కూడా నిజాం సహించలేకపోయాడు అందుకే నిజాంకి వ్యతిరేకంగా పోరాటం చేసిన దాంట్లో షోయబుల్లా ఖాన్ ఉన్నాడు మనం ట్యాంక్ బండి మీద విగ్రహం చూస్తున్నాం మొగ్గం మహయుద్దీన్ ఆయన ట్రేడ్ యూనియన్ నాయకుడు పెద్ద కవి ఆయన కవిత్వం ఉర్దూ కవిత్వం రాశాడు నిజాంకి వ్యతిరేకంగా రక్తం ఉంపొంగే పద్ధతిలో ఆయన కవిత్వం రాశాడు ఆ రకంగా ఆయన ముస్లిం కుటుంబం నుంచి ఒక ముస్లిం ప్రభువుగా చెప్తూ నిజాంకు వ్యతిరేకంగా పోరాటం చేశారు అందుకని ఇక్కడ హిందువులు ముస్లింలు లేదు హిందువులు ముస్లింలు అందరూ కలిసి మేమందరం రైతులమే మేమందరం కూలీలమే మేమందరం ఎత్తి చేస్తున్నాం మేమందరం ప్రజాస్వామికవాదులు అని చెప్పేసి ఐక్యంగా పోరాడి ఆ రకంగా మత సామరస్యానికి పేరు తెలంగాణ సాయుధ పోరాటం నిజాం ప్రభుకు వ్యతిరేకంగా పోరాటంలో ఈ మత సామరస్యం ముఖ్యమైన పాత్ర నిర్వహించింది అది గొప్ప విషయం అందుకని ఇక్కడ మతాల ప్రసక్తి లేదు ఈ దేశంలో మొట్టమొదటిసారిగా దేశమంతా మత కలహాలతో అట్టుడిగిపోతుంది హిందూ ముస్లింల పేరుతోటి ఓతకోత కోసుకుంటున్నారు 1948 ప్రాంతంలో కానీ ఈ తెలంగాణ ప్రాంతంలో హిందువులు ముస్లింలు భాయిభాయిగా సామరస్యంగా నిజాంకు వ్యతిరేకంగా ఐక్యంగా పోట్లాడారు ఆ రకంగా ఐక్యతను సాధించడంలో కూడా ఈ దేశానికి ఆదర్శంగా కమ్యూనిస్టులు తెలంగాణ ప్రజలు నిలబడ్డారు అది ఈ పోరాటం సాధించిన విజయాలు ఈ విజయంలో కూడా కమ్యూనిస్టుల పాత్ర తప్ప కాంగ్రెస్ వాళ్ళ పాత్ర ఏం లేదు అందుకనే ఈ విమోచనలో ఎవరైనా పాల్గొని వాటా తీసుకుంటే మాకేం అభ్యంతరం లేదు ఆ తర్వాత కాంగ్రెస్లో చేరిన వాళ్ళు కొంతమంది ఆ రోజు సత్యాగ్రహాలలో పాల్గొన్నారు నిజాంకు వ్యతిరేకంగా ఆ మేరకు మేము కూడా పాల్గొన్నామంటే మాకు అభ్యంతరం లేదు కానీ మా పట్టేల్ గారు వచ్చారు 50,000 మంది ఇచ్చేశాడు ఆ 50,000 నుంచి నిజాం గడగడగాడలాడిపోయాడు అందుకని లొంగిపోయాడని చెప్పేసి కబుర్లు వచ్చి కబుర్లు కుదరదు అంటే మీరు కద్దరు బట్ట పుచ్చుకొని ఒక ధర్నా చేస్తే నిజాం భయపడిపోయాడా
అలాగే ఈ 50,000 సైన్యం వచ్చి ఏ ఒక్క రజాకారునన్నా చంపారా? ఏ ఒక్క రజాకారునన్నా తుపాకీతోటి కాల్చారా? ఏ ఒక్క రజాకారునన్నా జైల్లో పెట్టారా? పెట్ల వాళ్ళ తుపాకులన్నీ తెలంగాణ సాయుధ పోరాటం చేస్తున్న కమ్యూనిస్టుల మీద, రైతుల మీద, గ్రామాల మీద, వాళ్ళ మీద ఎక్కుపెట్టారు, వాళ్ళని నాశనం చేశారు. అందుకని మేము సగర్వంగా చెప్పుకోగలం, ఈ హైదరాబాద్ సంస్థానాన్ని విమోచన చేసిన వాళ్ళు, అగ్రభాగాన్ని నిలబడిన వాళ్ళు, త్యాగం చేసిన వాళ్ళు కమ్యూనిస్టులు అని చెప్పేసి. ఇప్పుడు అందరూ 17 చేయడానికి కొనుక్కుంటున్నారు. ఎందుకంటే పండుగ వచ్చినప్పుడు అందరం వస్తాం, ఎందుకంటే వడపప్పు పానకం దొరుకుతాయి తినడానికి. ఇప్పుడు ఇది వడపప్పు పానకం తినేదాకా ఉంది. ఇప్పుడు ఇది కష్టపడి చేసింది, పోరాడింది, విజయం సాధించింది. ఆ విజయంలో ముఖ్య పాత్ర నిర్వహించింది కమ్యూనిస్టులు. ఇప్పుడు దాన్ని పంచుకోవడానికి మేమంటే మేము, మేమంటే మేము వస్తున్నారు. సరే, కాంగ్రెస్ వాళ్ళు వచ్చినా మాకేం ఇబ్బంది లేదు, ఎందుకంటే వాళ్ళు ఎప్పుడూ ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీగా ఎప్పుడు లేరు. ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా జాతీయోద్యమం జరుగుతుంది, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ ఏర్పడింది బ్రిటిష్ వాళ్ళ దేశాన్ని నుంచి వెళ్ళిపోవాలని. గాంధీ గారు తర్వాత దానికి నాయకుడు అయ్యాడు, జాతీయోద్యమం నిర్వహించాడు. అది కోస్తా ప్రాంతంలో బ్రిటిష్ వాళ్ళు ఉన్నారు, ఈ రాష్ట్రంలో హైదరాబాద్ రాష్ట్రంలో బ్రిటిష్ వాళ్ళు లేరు. ఆ బ్రిటిష్ వాళ్ళకి తొత్తుగా నిజాం సర్కార్ ఉన్నాడు, ఆ బ్రిటిష్ వాళ్ళకి ఏజెంట్గా నిజాం సర్కార్ ఉన్నాడు. అయితే దురదృష్టం ఏంటంటే ఆ రోజు గాంధీ గారు ఒక నిర్ణయం తీసుకున్నాడు, ఈ సంస్థానాల్లో కాంగ్రెస్ ఉండకూడదు, మనం కాంగ్రెస్ స్థాపించి ఇక్కడ ఆందోళన చేయకూడదు, సంస్థానాలు అలాగే ఉండాలని చెప్పేసేపట్లో గాంధీ గారు నిర్ణయం తీసుకున్నారు. అందుకనే హైదరాబాద్ సంస్థానంలో చాలామంది కాంగ్రెస్ పార్టీ పెట్టి ఈ నిజాం సర్కార్కి వ్యతిరేకంగా పోరాడాలని చెప్పేసి కొంతమంది ఆలోచన చేశారు, కానీ వాళ్ళకి గాంధీ గారు ఒప్పుకోలా. అందుకని చాలామంది ఇక్కడ కాంగ్రెస్ వాదులు అనుకునేవాళ్ళు ఆంధ్రాకో అక్కడికో ఇక్కడికి వెళ్ళి అక్కడ ధర్నాల్లో వాటిలో పాల్గొని అక్కడ యాత్ర చేస్తుంటే ఆ యాత్రలో పాల్గొని వచ్చేవాళ్ళు. అందుకని నిజాం సర్కార్కి వ్యతిరేకంగా మొత్తం అఖిల భారత స్థాయిలో ఈ సంస్థానాలు రాజులకు వ్యతిరేకంగా పోరాడకూడదు, జమీందారులకు వ్యతిరేకంగా పోరాడకూడదు అని కాంగ్రెస్ ఏ నిర్ణయం అయితే తీసుకుందో దాని మూలంగా ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళు లేరు, పోరాడలేరు. అది కాంగ్రెస్ విధానం యొక్క తప్పు. అందుకని ఇక్కడ ఎవరైనా వ్యక్తులుగా ఈ ఉద్యమాల్లో కమ్యూనిస్టులు కాకపోయినా పాల్గొంటే వాళ్ళు వ్యక్తులుగా పాల్గొనడం తప్ప ఒక పార్టీగా వాళ్ళకేం కొట్టలేదు. కానీ ఈరోజు వాటా కోసం ఎవరు వస్తున్నారు? కాంగ్రెస్ వాళ్ళకన్నా మించి ఈ ఉద్యమాలకన్నింటికీ ద్రోహం చేసి బ్రిటిష్ వాళ్ళకి ఏజెంట్లుగా పనిచేసిన పార్టీలకి, సంస్థలకు సంబంధించిన బీజేపీ వాళ్ళు మాకు వాటా ఉందని వస్తున్నారు. ఇంతకుముందు అధ్యక్షులు చెప్పాడు, 1946లో సాయుధ పోరాటం ప్రారంభమైంది. సాయుధ పోరాటం ప్రారంభం కాకముందు ఆంధ్ర మహాసభ జరిగింది, భువనగిరిలో జరిగింది, ఖమ్మంలో జరిగింది, వాళ్ళ సభలు జగిత్యాలలో జరిగింది, అనేక ప్రాంతాల సభలు జరిగినాయి. రావినారాయణ రెడ్డి, బద్దం వెల్లారెడ్డి వీళ్ళు కాదు, వాళ్ళకన్నా ముందు బూర్గుల రామకృష్ణరావు, మీరు మున్సిపల్ ఆఫీస్ పేరు మీద కనపడుతుంది బూర్గుల రామకృష్ణరావు అని. ఆ పక్కన జంటర్కి పోతే మాడపాటి హనుమంతరావు స్కూల్ కనపడుద్ది, అక్కడ శ్రీకృష్ణదేవరాయ ఆంధ్ర గ్రంథాలయం అని చెప్పేసి కనపడుద్ది. వాళ్ళందరూ కొంత పాత్ర నిర్వహించారు, ఆంధ్ర మహాసభలు స్థాపించారు, నైజాంకు వ్యతిరేకంగా పోరాటం ప్రారంభించారు. నేను సవాల్ చేస్తున్నాను, ఈరోజు అమిత్ షా గారు ఎక్కడో జగిత్యాలను, నిర్మల్లో అమిత్ షా గారు సభ పెడుతున్నారు, ఆయన నిజంగా ఈ భారతదేశం యొక్క పౌరుడై దేశభక్తుడై ఉంటే ఈ నిజాంకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో, విమోచనలో మాకు కూడా పాత్ర ఉందంటే ఆ కాలంలో కానీ ఈ కాలంలో కానీ ఈ తెలంగాణ సాయుధ పోరాటం పక్కన పెట్టేయండి, ఈ నిజాంకు వ్యతిరేకంగా జరిగిన ఏ పోరాటం, ఏ ఉద్యమం, ఏ ధర్నా, ఏ సభలో అనైనా ఎవడైనా వాళ్ళ పూర్వీకులు ఉన్నారా అని చెప్పేసి నేను అడుగుతున్నా. ఆర్ఎస్ఎస్ ఎప్పుడు పుట్టింది? 1925లో పుట్టింది. కమ్యూనిస్టులు 1921లో పుట్టారు. 25లో పుట్టింది కదా, మా సంస్థ లేదు అని చెప్పేదానికి లేదు, 25లో పుట్టింది. మరి ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఎప్పుడైనా ఎక్కడైనా ఒక్క కార్యక్రమం చేశారా అని నాకు వ్యతిరేకంగా? ఆర్య సమాజం ఉంది ఈ ప్రాంతంలో, మనకి తెలంగాణ అంటే ఖమ్మం, నల్గొండ, వరంగల్, ఈ ప్రాంతాల్లో ఆర్య సమాజం కనపడదు. కానీ మరాఠా ప్రాంతం ఉంది, కన్నడ ప్రాంతం ఉంది, ఆ ప్రాంతంలో ఆ రోజు ఆర్య సమాజం ఉండేది. ఆర్య సమాజం ఈ నిజాంకు వ్యతిరేకంగా మాట్లాడేది. నిజాం దుర్మార్గమైన పరిపాలన గురించి కాదు, రైతులకు విముక్తిని గురించి కాదు,
వెట్టి చాకరీ గురించి మాట్లాడేది కాదు. వీళ్ళు ముస్లిము, ఈ ముస్లిములు దుర్మార్గులు కాబట్టి వీళ్ళు ఓడిపోవాలి. మనం హిందువులు అందరం ఒకటి. కొంతమంది ముస్లింలు, కొంతమంది హిందువులు ముస్లింలుగా మారిపోయారు. వాళ్ళకి శుద్ధి చేస్తాం, మళ్ళీ హిందువులుగా చేరండి. ఈ కార్యక్రమం తప్ప అది ఎప్పుడు నిర్వహించలా. ఒకవేళ మాది ఆర్య సమాజం, మా వారసత్వం ఇప్పుడు ఆర్య సమాజమేగా ఇక్కడ ఉండేది. మా వారసత్వం అని చెప్పానుకుంటే ఆ ఆర్య సమాజం కూడా ముస్లింలను హిందువుల్లోకి శుద్ధి చేసి మార్చే కార్యక్రమం చేసింది తప్ప, మత విద్వేషాలు సృష్టించి మత కలహాలు సృష్టించడానికి ప్రయత్నం చేసింది తప్ప, ఈ నిజాం పోవాలి, ఈ రాజరికం పోవాలని చెప్పేసి ఎప్పుడు ప్రయత్నం చేయలేం. అందుకని నేను చెప్పదలుచుకున్నాను, కృష్ణన్ రెడ్డి కానీ లేకపోతే ఈ బండి సంజయ్ కానీ లేకపోతే అమిత్ షా కానీ ఎవరైనా ఇక్కడ మాట్లాడదలుచుకుంటే, ఈ తెలంగాణ గడ్డ మీద మాట్లాడదలుచుకుంటే, నిజాం వ్యతిరేకం గురించి మాట్లాడదలుచుకుంటే, ఈ సెప్టెంబర్ 15 గురించి ఉన్మోచన దినం గురించి మాట్లాడదలుచుకుంటే, మా వారసులు ఈ ఉద్యమాల్లో పాల్గొన్నాం, ఈ విమోచనలోకి మేము భాగస్వాములమే కాబట్టి మాకు కూడా వాటుందని చెప్పేసి దమ్ము ధైర్యం ఉంటే చెప్పాలి, రుజువు చేసుకోవాలని చెప్పేసి చెప్తున్నాం. లేకపోతే నోరు మూసుకొని మూలను కూర్చోవాలని చెప్పేసి మేము చెప్తున్నాం. ఈరోజు ఎందుకు మతకలహాలు లేవు? తెలంగాణ దక్షిణ ప్రాంతంలో మతకలహాలు ఎప్పుడు జరగవు. బైసాలో జరుగుతాయి, నిజామాబాద్లో జరుగుతాయి, అక్కడ జరుగుతాయి, ఇక్కడ ఎందుకు జరగవు? ఇక్కడ తెలంగాణ సాయుధ పోరాటం జరిగింది కాబట్టి, కమ్యూనిస్టులు మత సామరస్యాన్ని పోషించారు కాబట్టి, హిందువులు ముస్లింలు ఐక్యంగా కృషి చేశారు కాబట్టి ఈరోజు ఇక్కడ మత సామరస్యం కాపాడుతుంది. ఇప్పుడు దాన్ని ధ్వంసం చేయాలని చెప్పేసి బీజేపీ వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వాస్తవంగా బీజేపీ కాదు, బీజేపీ యొక్క మాతృ సంస్థగా ఉన్న ఆర్ఎస్ఎస్ ఏం కోరుకుంది? బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోవాలని కోరుకుందా? ఎప్పుడు కోరుకోరా? వాళ్ళు బ్రిటిష్ వాళ్ళకి ఏజెంట్లుగా పనిచేశారు స్వాతంత్రోద్యమంలో. మన తెలంగాణ వదిలేసేయండి, స్వాతంత్రోద్యమంలో ఎప్పుడైనా ఆర్ఎస్ఎస్ వాళ్ళు స్వాతంత్రోద్యమంలో పాల్గొన్నారని అడుగుతున్నాను. బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోవాలని చెప్పేసి ఎప్పుడైనా ఒక నినాదం ఇచ్చారని చెప్పి అనుకున్నాను. ఎప్పుడైనా ఒక కమిటీలో సభలో తీర్మానం చేశారా ఈ దేశానికి స్వాతంత్రం కావాలని? ఎప్పుడు చేయలేదు. మీ అద్వానీ గారు చేశారా, వాజ్పేయి గారు చేశారా, మీ దీన్ దయాళ్ ఉపాధ్యాయు చేశారా, మీ హెడ్గే వారు చేశారా, మీ గోల్వాల్కర్ చేశారా నేను అడుగుతున్నాను. వాళ్ళు ఇంపీరియలిస్ట్ బ్రిటిష్ సామ్రాజ్యవాదులకు ఏజెంట్లుగా చేశారు. ఇది మనం చెప్పడం కాదు, చరిత్రకారులందరూ చెప్తున్నారు. మా సావర్కర్ చేశారని చెప్పేసి చెప్తున్నాడు. ఇప్పుడు సావర్కర్కి పార్లమెంట్లో విగ్రహం కావాలని చెప్తుంటాం. సావర్కర్ చేశాడు ఎప్పుడు? ఆయన విప్లవకారుడిగా ఉన్నప్పుడు 5 సంవత్సరాల పాటు విప్లవకారుడిగా ఉన్నాడు. అప్పుడు ఆర్ఎస్ఎస్లో లేడు, హిందూ మహాసభలో లేడు. అప్పుడు అనుశీలన సమితి అని చెప్పి విప్లవ సంస్థలు ఉండేవి. ఆ సంస్థలో ఇతను కూడా ఉన్నాడు. అక్కడ కార్యక్రమాలు పాల్గొన్నందుకు ఆయన అరెస్ట్ చేసి అండమాన్ జైల్లో పెట్టారు. జైలుకు పోయిన తర్వాత మారిపోయాడు. ఆయన జైల్లో ఉన్న 5 సంవత్సరాలు 5 ఉత్తరాలు రాశారు బ్రిటిష్ వాళ్ళకి, నేను లొంగిపోతాను, నన్ను విడుదల చేయండి, మీ సేవ చేస్తాను, మీరు ఏం చెప్తే ఆ పనులు చేస్తానని చెప్పేసి ఉత్తరాలు రాశాడు. ఉత్తరాలు రావడమే కాదు, నన్ను విడుదల చేయండి, నేను బయటకు వచ్చిన తర్వాత ఈ కమ్యూనిస్టులకు వ్యతిరేకంగా నేను పనిచేస్తాను, మీకు అనుకూలంగా పనిచేస్తానని చెప్పేసి ఉత్తరాలు రాశాడు. అంటే 5 ఉత్తరాలు రాసి 5 సార్లు లొంగిపోవడానికి సిద్ధమైన ఒక వ్యక్తి మా జాతీయోద్యమంలో పాల్గొన్నాడు బ్రిటిష్ వ్యతిరేకంగా పోరాడని ఇప్పుడు వాళ్ళు చెప్తారు. నేను చెప్పిన ఉత్తరాలు కరెక్ట్ కదా? ఆ ఉత్తరాల్లో ఉన్న విషయం కరెక్ట్ కదా? ఆ లొంగిపోయిన వాళ్ళని కూడా ఈరోజు ఆదర్శంగా చేసుకుని మనం మాట్లాడాలా? దీనికి సమాధానం చెప్పమండి అమిత్ షాని చెప్పరు. ఆ తర్వాత హిందూ మహాసభలో చేరాడు ఆయన. అందుకని వాజ్పేయి కూడా జాతీయోద్యమంలో పాల్గొన్నట్టుగా చిత్రీకరించేదానికి ప్రయత్నం చేశారు. కానీ ఆయన వాజ్పేయి జాతీయోద్యమంలో కూడా లేడు, ఆయన కూడా ఉత్తరం రాసి ఇచ్చినాడే. అందుకని జాతీయోద్యమంలో కానీ బ్రిటిష్ వాళ్ళ వ్యతిరేక పోరాటంలో కానీ వీళ్ళు ఎవరు లేరు. ఇక సంస్థానాలు ఉండాలని చెప్పేసి ఆర్ఎస్ఎస్ విధానం, ఈ దేశం రాజులు పరిపాలన చేయాలని ఆర్ఎస్ఎస్ విధానం. 540 సంస్థానాలు ఉన్నాయి భారతదేశంలో ఆ రోజు. ఈ 540 సంస్థానాలు విలీనం కాకూడదు భారతదేశంలో. వాళ్ళ రాజులు అలాగే ఉండాలి, వాళ్ళ రాజ్యాలు అలాగే ఉండాలని చెప్పేసి ఆర్ఎస్ఎస్ చెప్పింది. మరి రాజ్యాలు అలాగే ఉండాలంటే నిజాం రాజ్యం కూడా అలాగే ఉండాలనేదిగా? లేదు, నిజాం తీసేది ఒక హిందూ రాజును పెట్టాలని తప్ప నీ యొక్క విధానం. అసలు ఈ రాజ్యాలు పోవాలి, దీన్ని కలపాలి, భారతదేశాన్ని ఒక దేశంగా తయారు చేయాలని చెప్పేసి నీకెప్పుడు లేదు.
అటువంటి వాడివి ఒక ఐక్య భారతదేశాన్ని నిర్మిద్దాం అని చెప్పేసి ఆలోచన లేని వాడివి దానికి వ్యతిరేకంగా ఉండేవాడివి ఈ రోజు దేశ సమక్యత గురించి భక్తి గురించి మాట్లాడుతున్నాం అంటే దయ్యాలు వేదాలు వల్లించినట్టు తప్ప ఇంకోటి కాదు అందుకనే ఏ కోశైనా వాళ్ళకి అర్హత లేదు ఏ కోశైనా వాళ్ళ దేశభక్తి గురించి దేశ ఐక్యత గురించి మాట్లాడే వాళ్ళకి మోరల్ రైట్ లేదు అందుకనే ఈ రోజు మనం దీన్ని ప్రశ్నించాలి కానీ వాళ్ళకి ఏదో ఒక చరిత్ర కావాలి కదా అబద్ధాలైనా సృష్టించి మేము కూడా జాతివాజ్యంలో ఉన్నాం మేము కూడా పోరాటం చేశాం మేము కూడా త్యాగం చేశామని చెప్పుకోకపోతే ప్రజలు నోట్లో వస్తారు అందుకని ఇప్పుడు కొత్త చరిత్రలు సృష్టిస్తున్నారు తెలంగాణ పోరాటం ముస్లింలకు వ్యతిరేకంగా హిందువులు జరిగిన పోరాటంగా చిత్రీకరిస్తున్నారు హిందువులందరూ మావాళ్ళు కాబట్టి మేము కూడా ఉన్నట్లెక్కే అని చెప్పేసే పద్ధతిలో అంటే హిందువుల పోరాటం కాబట్టి మేము హిందువులం కాబట్టి ఈ వారసత్వంలో మేము ఉన్నామని చెప్పుకుంటున్నారు అక్కడ కేరళలో మప్లా అని ఉంది అక్కడ భూస్వాములకు వ్యతిరేకంగా ముస్లిం రైతులు తిరగబడ్డారు అక్కడ భూస్వాముల్లో ఎక్కువ మంది హిందువులు రైతుల్లో ఎక్కువ మంది ముస్లింలు అక్కడ భూస్వాములకు వ్యతిరేకంగా రైతులు పోరాటం చేస్తే దాన్ని కూడా హిందువులకి ముస్లింలకి జరిగిన పోరాటంగా చిత్రీకరించేదానికి ప్రయత్నం చేస్తున్నారు హిందువు మేము కాబట్టి మేము హిందువులకి ఇప్పుడు ప్రతినిధిం కాబట్టి మేము కూడా అప్పుడు ఉన్నట్టుగా ఈరోజు చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు ఇంకో తమాష ఏంటి పంజాబ్లో హిందువులందరూ పేదవాళ్ళు రైతులు వడ్డీ వ్యాపారస్తులు అందరూ ముస్లింలు అక్కడ కూడా పోరాటం జరిగింది దాన్ని కూడా హిందువులకి ముస్లింలకి వ్యతిరేకంగా పోరాటంగా చిత్రీకరిస్తున్నారు అక్కడ ముస్లింలు ఎక్కువగా ఉన్న వడ్డీ వ్యాపారులకు వ్యతిరేకంగా పోరాటం చేసిన రైతాంగ పోరాటం అది అందుకని చరిత్రని వక్రీకరించి ముక్కలు చేసి ఈరోజు ఈ భారతదేశ సమాజం అంతా చరిత్ర అంతా హిందువులకి ముస్లింలకి జరిగిన పోరాటంగా చిత్రీకరించి ఆ రకంగా తాము చేసిన తప్పుడు పనులన్నింటినీ కప్పిపెట్టుకునేదానికి ఆ వారసత్వంలో ఒక భాగంగా పంచుకునేదానికి ఈరోజు వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు దీన్ని మనం అంగీకరించేదానికి లేదు అందుకని ప్రజల చరిత్రను మనం కాపాడుకోవాలి ప్రజల చరిత్రను వమ్ము చేసే కుట్రలను కాపాడుకో మనం వమ్ము చేయాలి ఇది కూడా మన కర్తవ్యం అని చెప్పేసి మీ దృష్టికి తీసుకొస్తున్నాం ఇప్పుడు ప్రస్తుతం దేశం యొక్క పరిస్థితిని అద్వాన స్థితికి తీసుకొచ్చాడు మోడీ గారు బీజేపీ ప్రభుత్వం కరోనాని అరికట్టలేకపోయింది ఇప్పుడు ఏమంటున్నారు 14 కోట్ల మందికి 2 టీకాలు వేశారట అమెరికాలో 8 కోట్ల మందికి వేశారండి మన 135 కోట్ల జనాభా వాళ్ళది 35 కోట్ల జనాభా వాళ్ళు 154 మందికి వేసేశారు ఇప్పటికే అమెరికా గురించి ఎందుకు చెప్తానంటే అమెరికా అంటే నాకు ప్రేమని కాదు వాళ్ళు ఎక్కువ అమెరికా గురించి చెప్తుంటారు కదా రేపు మోడీ గారు వెళ్ళి కలుస్తున్నారు బైడెన్ గారిని కూడా అంతకుముందు ట్రంప్ గారిని తీసుకొచ్చి ఉయ్యాల్లో ఊగిన కూడా ఊయ్యారు మరి అటువంటి అమెరికా ప్రపంచంలో ఉన్న టీకాలన్నింటినీ కొనుక్కొని నిలవ చేసుకుని తమ ప్రజలకు వేసుకొని తమ ప్రజలను బతికించుకోవాలని ప్రయత్నం చేసింది నువ్వెందుకు చేయలేదు పక్కన చైనా గురించి మాట్లాడుతుంటారు చైనాలో 140 కోట్ల జనాభా 140 కోట్ల జనాభాలో 64% వాళ్ళు 2 టీకాలు వేసేశారు మనం 14 కోట్లకి 14 కోట్ల మందికి 2 టీకాలు వేస్తే వాళ్ళు 85 కోట్ల మందికి టీకాలు వేశారు మరి ఆ రకంగా టీకాలు కూడా వేయడానికి నీకు సామర్థ్యం లేదు టీకాలు కూడా వేయలేని చేతకాని వాడివి నువ్వు నీ బీజేపీ అటువంటి బీజేపీ ఈరోజు దేశం గురించి దేశభక్తి గురించి ప్రజల గురించి మాట్లాడటం అని చెప్పేసి దా వివేకం ఆర్థిక పరిస్థితి కూడా అంతే ఈరోజు అమెరికా ఎంత శాతం అభివృద్ధి చెందింది 2% అభివృద్ధి చెందింది మన చైనా ఎంత శాతం అభివృద్ధి చెందింది 11.5% అభివృద్ధి చెందింది మనం ఎంత శాతం అభివృద్ధి చెందాం మనం 0కి దిగువకి 9.2% అంకెలు చూడద్దు 0కి దిగువన ఉన్నామా పైన ఉన్నామా అనేది 0కి దిగువన 9.2% మనం ఉన్నాం మరి సిగ్గులేదా నీకు ప్రపంచం గురించి మాట్లాడతావు ప్రపంచంలోనే మేట్ నాయకుడిగా ఉన్నామని చెప్పేసి ఉంటుంది ప్రపంచం అంతా నిన్ను గుర్తించుద్ది దాంట్లో సందేహమే లేదు ఎందుకంటే ప్రపంచంలో ఏ నాయకుడికి ఇంత పెద్ద గడ్డం ఉండవు అందుకని అందరు బాగా గుర్తిస్తారు ఈ మధ్య విదేశాలకు పోవాలంటే నువ్వు 2 సార్లు టీకా వేయించుకున్నావా లేదని అడుగుతున్నారు సర్టిఫికేట్ చూపిస్తేనే మీకు లోపలికి మారిస్తున్నారు అందుకని నాకు కూడా టికెట్ ఉంది రెండు మీరు కూడా తీసుకొని ఉంటారు సర్టిఫికేట్ 2 సార్లు వేస్తే సర్టిఫికేట్ వస్తుంది ఎవరో విమానంలో విమానాశ్రయానికి వెళ్ళి మీకు 2 టీకాలు వేశారా వేశారు సర్టిఫికేట్ చూపించు అని అంటారు సర్టిఫికేట్ చూపించారు ఏయ్ ఇది నీ సర్టిఫికేట్ కాదు ఇది
ఎవరి సర్టిఫికెట్ గడ్డవాడి సర్టిఫికెట్ ఇది అందుకని నేను పానీ ఉన్నానంట ఆయన మా ప్రధానమంత్రి అయ్యా అన్నంట నీ ఫోటో కదా ఉండాల్సింది దాని మీద నీ ఆధార్ కార్డు మీద ప్రధానమంత్రి ఫోటో ఉంటదండి నీ ఫోటో ఉంటది నీకు టీకా వేసినట్టు గుర్తు నీ ఫోటో ఉండాలి మీ ప్రధానమంత్రి ఏయించుకుంటే నాకేంటి నీకు లేదు పాపం అన్నాడు అంటే మనకి వేసే టీకాల మీద కూడా ఆయన మొమ్మ వేసుకుంటాడు ఆయన ప్రచారం తప్ప ఈ దేశంలో ప్రజల గురించి పట్టించుకోలేదు అది ఒకటే కావాలి అందుకని మన ఆర్థిక వ్యవస్థను పూర్తిగా ధ్వంసం చేశారు ఈరోజు ప్రజాస్వామిక హక్కులు లేకుండా చేశారు ఎందుకంటే మనం అడుగుతున్నాం కార్మికుల 4 కోట్లు పెట్టారు దీన్ని రద్దు చేయండి అని అడుగుతున్నాం రైతులు 4 చట్టాలు తీసుకొచ్చారు రద్దు చేయమని అడుగుతున్నారు ఉద్యోగులందరూ మా బ్యాంకుల్ని మా ఇన్సూరెన్స్ ని మా ప్రభుత్వ రంగ సంస్థలు అంటే ప్రైవేటీకరిస్తున్నారు కుదరదు సమ్మె చేస్తాం అంటున్నారు ఈరోజు మానిటైజేషన్ పెట్టారు నగదీకరణ రైళ్లు విద్యుత్ రోడ్లు స్టేడియాలు ఫుడ్ కార్పొరేషన్ గోడౌన్లు రైల్వే స్టేషన్లు అన్ని ఈరోజు అద్దెలకు ఇచ్చేస్తున్నారు ఇప్పుడు 5 ఈ కార్పొరేట్ సంస్థలకు డబ్బులు చేసుకోవడానికి లాభం చేసుకోవడానికి ఇటన్నింటిని కూడా అప్పచెప్పేస్తున్నారు ఇటువంటి వాటిని కుదరదు మేము వ్యతిరేకిస్తామని చెప్పేసి ఈరోజు ప్రజలు పోరాడుతున్నారు ఈరోజు రైతులు దాదాపు 4-5 నెలల నుంచి ఈరోజు పోరాటం చేస్తున్నారు ఆ సమస్యలు పరిష్కారం చేయకుండా వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టి ఈరోజు వాళ్ళని వేధిస్తూ ఉన్నారు ఇవాళ మీద అన్నీ చెప్పక్కల ఒకటి చెప్తే ఇవాళది ఇవాళ మీరు పేపర్లు అన్నింటి చూశారు సోను సూద్ ఇంటి మీద దాడి సోను సూద్ అంటే తెలుసు కదా సినిమా యాక్టర్ ఆయన కరోనా వచ్చిన సందర్భంలో చాలా మందికి ఆక్సిజన్ సరఫరా చేశారు సహాయం చేశారు ఆయన ఆక్సిజన్ సరఫరా చేస్తున్నాడని చెప్పేసి కేసు పెట్టారు అదే కోర్టుకెళ్తే అదేమిటయ్యా పేషెంట్లు బతికించడానికి ఆక్సిజన్ ఇస్తుంటే వాడి మీద కేసు ఏమిటయ్యా అని చెప్పేసి కోర్టే ఆశ్చర్యపోయింది ఇప్పుడు అది ఆ కేసు కుదరక ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ వాడిని ఈడీ వాళ్ళ చేత దాడి చేయించి ఎక్కడైనా సందు దొరుకుద్దాము అని చెప్పేసి ఏమండి ఇన్కమ్ ట్యాక్స్ కట్టే కార్పొరేట్లు అందరూ లేరా కోట్ల రూపాయలు తినేసిన వాళ్ళకేమో పాస్పోర్ట్లు ఇచ్చి ఇంగ్లాండ్ పంపిస్తావు ఏది నీరవ్ మోడీని పంపిస్తావు వాడెవడు విజయ మాలయాన్ని పంపిస్తావు అందరినీ పంపిస్తావు వీళ్ళు ప్రజలకు సహాయం చేద్దామని చెప్పేసి అక్కడక్కడ ప్రయత్నం చేసిన వాళ్ళ మీద ఈ రకంగా కేసు పెడతావు కరోనా సందర్భంలో చచ్చిపోయిన శవాలు గంగానదిలో పడేశారు దాని గురించి దైనిక్ భాస్కర్ అని ఒక పత్రిక రాసింది పత్రిక రాస్తే మన దేశాన్ని రక్షించుకోలేము అందుకని ఆ ప్రజాస్వామిక హక్కుల కోసం కూడా మనం పోరాడాల్సిన అవసరం ఉంది ఈరోజు రాజ్యాంగంలో ఉండే ప్రజాస్వామ్యానికి దిక్కు లేకుండా పోయింది లౌకికవాదానికి దిక్కు లేకుండా పోయింది ఫెడరలిజానికి దిక్కు లేకుండా పోయింది ప్రభుత్వం యొక్క ఆస్తులకు దిక్కు లేకుండా పోయింది ఇవన్నీ కూడా కార్పొరేట్ సంస్థలకి విదేశీ పెట్టుబడులకి ఈరోజు నైవేద్యంగా మారిపోయిన పరిస్థితుంది అందుకనే ఇటువంటి వాటిని అందరినీ ప్రశ్నించే వాళ్ళందరినీ దేశ ద్రోహులు అని చెప్పేసి ముద్దేస్తుంది నేను చెప్పదలుచుకున్నాను ఈ దేశానికి పట్టిన పెద్ద కరోనా ఈ మోడీ ప్రభుత్వం ఈ దేశానికి పెద్ద దేశద్రోహి ఈ మోడీ ప్రభుత్వం అందుకనే ప్రజల్ని ఈ దేశాన్ని మనం రక్షించుకోవాల్సిన కర్తవ్యం ఉంది వేరు తెలంగాణ సాయుధ పోరాటంలో మన కార్యకర్తలు నాయకులు ఆ రోజు కామ్రేడ్స్ ప్రాణాలిచ్చి ఆ రకంగా ఫ్యూడల్ వ్యవస్థను నాశనం చేయడానికి ప్రయత్నం చేశారు ఈరోజు ఈ దేశాన్ని ఈ లౌకిక తత్వాన్ని సమానత్వాన్ని ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవడానికి వారి త్యాగాలకి మనకు స్ఫూర్తి కావాలి వారి త్యాగాన్ని అనుసరించి మనం ఈరోజు మన దేశాన్ని దేశ ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవడానికి మనం ముందుకు పోవాలి దాంట్లో ఒక మెట్టు రేపు 27వ తేదీ సమ్మె ఆ సమ్మెలో మనం పాల్గొని దాన్ని జయప్రదం చేయడం ద్వారా ఈ మోడీకి గట్టి బుద్ధి చెప్పాలి మన 5 రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగినాయి ఆ ప్రజలు బుద్ధి చెప్పారు కేరళలో వామపక్ష ప్రభుత్వం అఖండ విజయం సాధించింది బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ నాయకత్వాన మొత్తం బీజేపీకి శృంగభంగం జరిగింది పక్కన తమిళనాడులో డిఎంకే కూటమి బీజేపీకి నూకలు లేకుండా చేసేసింది వాళ్ళ కూటమికి అక్కడ కన్నులట్టుపోయి అస్సాంలో 0.5% మెజారిటీ తోటి అక్కడ బీజేపీ గెలిచింది అది కూడా కాంగ్రెస్ చేతగానితనం వామపక్షాలను ఓడించాలని రాజీవ్ గాంధీ ప్రియాంక గాంధీ ఈ బాపత్తంతా కేరళలో ఉన్నారు ఆ కేరళలో మానేసి ఇక్కడ అస్సాంలో 2 రోజులు ఉన్నా కానీ వాళ్ళు గెలిచి ఉండేవాళ్ళు అందుకనే ఆ రకంగా మనం ఈ మొత్తం ఈ 5 రాష్ట్రాల్లో ఓటమి మూలంగా పూర్తిగా వాళ్ళు
ప్రజల నుంచి వంటరి పాట అయిపోయారు. దాని నుంచి మనం గుణపాఠం నేర్చుకోవాలి. రాబోయే కాలంలో మనం ఈ బీజేపీ బీజేపీ పాలన అంతం చేసేదానికి కృషి చేయాలి. ఈరోజు ప్రభుత్వ రంగాన్ని పూర్తిగా ధ్వంసం చేస్తున్నారు, ప్రైవేటీకరిస్తున్నారు. ఇప్పుడు ఆత్మనిర్భర్ అంటది బీజేపీ. ఇప్పుడు వీరేమో ఏమిటది, మన మేక్ ఇన్ ఇండియా అంటారు. స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరణ చేస్తుంటే మాట్లాడరు. ఇప్పుడు మన రోడ్లన్నీ ప్రైవేటీకరణ కాబోతున్నాయి. ఏది రాజీవ్ రహదారి, వరంగల్ రహదారి, కర్నూలు టు బెంగళూరు రహదారి, ఇవన్నీ ప్రైవేటీకరణ కాబోతున్నాయి. మరి ఇటువంటి పరిస్థితి ఉంటే ఈ ప్రభుత్వాన్ని మనం ఎదిరించి పోరాటాలను ఉధృతం చేయకపోతే సాధ్యం కాదు. అందుకని సెప్టెంబర్ 27వ తేదీన మనం సమ్మె చేయాలి, బంద్ చేయాలి. ఆ రకంగా మోడీకి గుణపాఠం చెప్పాలి. అందుకే ఈరోజు ఈ స్ఫూర్తితోటి, అమరవీరు స్ఫూర్తితోటి మీరు ముందుకు సాగాలని, రేపు బంద్ అయిపోవడానికి మనం అన్ని విధాలా కృషి చేయాలని చెప్పేసి మీకు విజ్ఞప్తి చేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. నమస్కారం.